ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా వైఎస్ఆర్సీపీ తరఫున మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పోటీలో ఉన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున ప్రజలు వారి దగ్గరికి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. గతంలో ఉన్న పరిచయాలని మళ్ళీ పునఃసమీక్షించుకొని ప్రచార పర్వంలో దూసుకుపోతున్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో మాట్లాడదాం సార్. నామినేషన్ ప్రక్రియ అనేది మార్చి 25వ తారీఖు పూర్తి చేసుకున్న తర్వాత అన్ని గ్రామాలకు వెళ్ళి, అంటే మండల హెడ్ క్వార్టర్స్ కన్నా వెళ్ళి నియోజకవర్గాల్లో కూడా ప్రజలను కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక ప్రణాళికను కూడా తయారు చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్పందన, అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేస్తాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామనేది ఆ స్పందన కనపడుతుంది. మేము రేపు, అంటే 29వ తారీఖు రేపు కనిగిరి, మార్కాపురం, 30వ తారీఖు ఎర్రగొండపాలెం, అలా అన్ని ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాలు కూడా ఒకసారి తిరుక్కొని 2-3 రోజుల్లో మళ్ళీ ఒంగోలుకి వచ్చి మరొకసారి మీ అందరు కూడా కలుసుకొని ఉన్న విషయాలు కూడా చెప్తాం. మమ్మల్ని కలిసేదాని కొరకు కూడా చాలా వేలాది మంది కూడా అన్ని గ్రామాల నుంచి కూడా రావటం, 7 నియోజకవర్గాల్లో ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా పాపం రావటం, ఆహ్వానం పలకటం అనేది నిజంగా ఒక అదృష్టంగా కూడా మేము భావిస్తున్నాం. మాగుంట కుటుంబం అది ఎందుకేందంటే మాగుంట సుబ్బరామరెడ్డి గారు చేసిన సేవలన్నీ కూడా కొనసాగించాలని ఉద్దేశంతోనే మాగుంట కుటుంబం ఇక్కడ ఒంగోలులో కూడా ప్రజాసేవలో ఉండటం అనేది చూశారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ప్రజల ఆశీస్సులతో, ముఖ్యంగా ఒక్కటే నేను పదే పదే చెప్పేది ఏమిటంటే ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా మాగుంట కుటుంబాన్ని కాపాడండి. వీలైనంత వరకు, ఎందుకేందంటే అన్ని ప్రాంతాల వాళ్ళు ఇప్పుడు కూడా మనం చూస్తున్న ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా పరిచయస్తులనే వాళ్ళు ఎక్కువ మంది మనకు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం కూడా జరిగింది. ఈ వారం రోజుల్లో మరలా అక్కడ గ్రామాలకు వెళ్ళి ప్రజలను నేరుగా కూడా చూసుకునేంతవరకు, వీలైనంతవరకు ఎంతవరకు ప్రయత్నం చేస్తామో అన్ని గ్రామాలు కూడా తిరిగేదాని కొరకు ఖచ్చితంగా కూడా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.